జఫ్రా నాయకులు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవల ఇంతటి చలికాలంలో 42వ రోజు ఢిల్లీ సరిహద్దులో రైతులు కూర్చొని రాస్తారోకు ధర్నా చేస్తూ పోరాటంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ ఇవల వాళ్ళు పోరాటం చేస్తున్నది 42వ రోజుకు చేరుకున్నది. అయినా కూడా రైతులను పిలిచేదో మాట్లాడినట్టు చేస్తా ఉన్నారు తప్ప ఇక్కడ కూడా రైతుల సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చిత్తశుద్ధిగా కేంద్ర ప్రభుత్వం చేస్తలేదు. వాళ్ళ వైఖరేమో ఢిల్లీది అట్లుంటే ఇక్కడ వీళ్ళు ఇక దొంగే దొంగ దొంగ నరవాలి. గాయకి ఎత్తుకున్నాడు బాగా అలవాటైంది. ఎందుకంటే దొంగనే దొంగ దొంగ అంటే ఈ దొంగగాన్ని మరిచిపోయి మనం వేరేళ్ళని చూస్తాం కదా, వాడేవాడన్నా దొంగనేమో అన్నట్టుగా. అట్లా ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు పిచ్చి పిచ్చిగా ఇందాక మిత్రులందరూ చెప్పినట్టుగా నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఇక సిగ్గు శరం మానంలో అన్ని ఇడిసెట్టిరు. వాళ్ళు అన్ని ఇడిసెట్టి తిరుగుతురు తిరుగుతురు. ఇక మొత్తం అన్ని ఇడిసెట్టి నోటికి ఎంత వస్తంత ఏది పడుతుంది. అబద్దాలు మాట్లాడుతున్నారు. ఆకాశం అంత ఎత్తునుండేటటువంటి నాయకుల విషయాలు కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇవాళ నేను తెలంగాణ సమాజాన్ని అడుగుతున్నా, తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలి. ఇవాళ కేసీఆర్ గారే 2001లో ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ రాష్ట్రం తేకపోతే వీళ్ళ బతుకులకు ఇవాళ వీళ్ళకి ఈ పదవులు ఉండునా. ఇవాళ బండి సంజయ్ అనేటోడు బాగా ఎగురుతున్నాడు. తొండి సంజయ్ ఆయన పేరు, బండి సంజయ్ కాదు తొండి సంజయ్ అని పెట్టారు మన వాళ్ళు. బాగా ఎగురుతున్నాడు ఈ సంజయ్. అసలు ఇవాళ ఆయనకు పదవి ఉందంటే కూడా కేసీఆర్ భిక్షనే. కేసీఆర్ తెలంగాణ పోరాటాన్ని ప్రారంభించి తెలంగాణ రాష్ట్రం తెచ్చిండు కాబట్టే తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈ భారతీయ జనతా పార్టీకి ఒక శాఖ ఏర్పడితే ఆ శాఖకు ఈయన అధ్యక్షుడైండు. కేసీఆర్ తెలంగాణ తేకుంటే పోరాటాన్ని ప్రారంభించకుండా ఉంటే తెలంగాణకు భారతీయ జనతా పార్టీ శాఖ ఉంటుండేనా? ఆ శాఖకి ఈయన అధ్యక్షుడు అయి ఉంటుండేనా? అంటే ఈ చివరికి ఈయన పదవి కూడా కేసీఆర్ భిక్ష. అటువంటి వ్యక్తి వల్ల కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నాడు. ఇక ఆయనకు ఆయన మాట్లాడగానే పొద్దుగల నుంచి పొద్దుక దగ్గర రెండు డబ్బాలు ఉన్నాయి చూపించేటి, రెండు మూడు తోకై ఉన్నాయి రాసేటి సంగతి వాళ్ళని కూడా చెప్తాం టైం వచ్చినప్పుడు. నేను ఇవాళ చెప్తా ఉన్నా. నేను ఇందాక సతీష్ అన్న మాట్లాడుతుంటే నేను అన్నా సరే ఆయన ఏదో మాట్లాడతాడు అక్షరం పొందుకోకుండా ముఖ్యమంత్రి ఎట్లాంటి అక్కడే రాస్తారు వీళ్ళు, ఎందుకు రాయాలండి? ఇదేం సంస్కారం, ఇదేం పద్ధతి? ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వాధినేత ప్రజానాయకుడు చావు నోట్లు తలబెట్టి ప్రాణం పణంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుని పట్టుకుని ఎవడో చిల్లరగాడు ఏదో అంటే అక్షరం పొందుకోకుండా అక్కడ రాస్తారా? ఇంత దుర్మార్గం ఇది. వల్ల నేను ఇంకో విషయం కూడా అడుగుతా ఉన్నా, ఆలోచించాలి తెలంగాణ ప్రజలు. మరాఠా ఆత్మగౌరవం పేరు మీద బాల్ ఠాకరే పోరాటం చేసి మహారాష్ట్రలో మరాఠాలందరికీ కూడా ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో కూడుకున్నటువంటి మహారాష్ట్ర లోపల అన్ని రకాల హక్కులు సాధించి పెట్టినటువంటి బాల్ ఠాకరేని మహారాష్ట్రలో ఎవడన్నా వేరే పార్టీ ఒక్క మాట అంటే శివసైనికులు ఊపుంటారా? ఊపుంటారు శివసేన వాళ్ళు? ఏం చేస్తారు శివసేన వాళ్ళు చెప్పాలి మన వాళ్ళు. ఏం చేస్తారు శివసేన వాళ్ళు? తొక్కి తోలు తీస్తారు. కానీ ఇవాళ మనం ఉద్యమంలో ఎట్లుండేది 14 ఏళ్ళు ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎట్లుండేది మనం? బాలకసుమాన్ ఎట్లుండేటోడు? కేసీఆర్ ఒక్కడు తిడితే ఏం చేసాడు బాలకసుమాన్? అట్లా ఎంతో మంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉద్యమకారులు అన్నాడు. కేసీఆర్ గారిని ఉద్దేశించి పార్టీని ఉద్దేశించి ఉద్యమాన్ని ఉద్దేశించి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే మనం ఎట్లా రియాక్ట్ అయినాం? కానీ ఇవాళ మనం అధికారంలో ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్నాం, బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నాం కాబట్టి కొంచెం ఓపికతోని కొంచెం సహనంతోని మన మీద ఓపిక పట్టి మాట్లాడుతుంటే మంచిగా పద్ధతిగా చెప్తుంటే ఈ పిచ్చి కుక్కలకు అర్థమైతలేదు మన చేతగాని తనం అనుకుంటున్నారు. ఇవాళ నేను తెలియజేస్తా ఉన్నా, సందర్భం వస్తుంది సమయం వస్తుంది మిస్టర్ బండి సంజయ్ ఒళ్ళు దగ్గర పెట్టుకో, తోలు తోలు ఇస్తాం, లెక్క లెక్క కట్టి నువ్వు మాట్లాడే ప్రతి పిచ్చి పిచ్చి మాటకు లెక్క లెక్క కట్టి మొత్తం కట్టిస్తాం బిడ్డ. ఏం బలిసిందా బండి సంజయ్? బద్మాష్ సంజయ్ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతావు? ఎన్ని దమ్ములు ఎన్ని గుండెల్నికి బిడ్డ. ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో అంగీలు మార్చిన తీసిగా పార్టీలు మార్చిన వాడు కూడా తిట్టుడు కేసీఆర్. నిన్న ఆకమున్న డబ్బు సంచులతో వచ్చి ఈ ప్రాంతంలో రాజకీయం చేస్తున్నా ఇంకొకడు తెలంగాణ ఉద్యమంలో ఏ తెలియదు పీ తెలియదు ఆయన కూడా దివాకర్ అన్న మీద రోజు మాట్లాడుతున్నాడు. నేను అన్ని గమనిస్తున్నా చూస్తున్నా ఎందుకు నడవని కానీ పోనీ అని చెప్పి పెద్ద ఎవరిని మంటలేము. అర్థమైతే వాళ్ళకి ఏమో అనుకుంటున్నారు. మనం కొంచెం ప్రతిస్పందించకపోతే మనం కొంచెం మాట్లాడకపోతే అదేదో మన చేతగానితనం అనుకుంటే అది మీ కర్మ. మేము మళ్ళీ మొదలు పెడితే మీరు తట్టుకోలేరు. చాలా సీరియస్ ఉంటది, చాలా తీవ్రంగా ఉంటది. అన్ని తెగించిన వాళ్ళమే నాయన, ఏ మామూలు వాళ్ళం కాదు మేము. వాడు మళ్ళీ గాడు
వాడిట్లబెట్టి వాడే చూపిస్తాడు. తోలు తోలు తీస్తాం బిడ్డ టైం వచ్చినాడు. అన్ని ఇట్లా ఇట్లా ఓపిక పట్టుకుంటున్నాం, ప్రతిదీ ఇట్లా భరిస్తున్నాం. బయటకు వెళ్ళినాడు ఒక్కొక్కరు చెమడలు చెమడలు తీస్తాం కొడుకులలా. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, మహారాష్ట్రలో ముంబైలో పాల్ ఠాకరే ఒక మాట అంటే వాడు ఉంటాడా? తెలంగాణలో కేసీఆర్ మీ కుక్కలు కింది మాటలు అంటుంటే మన మీద కూకోవాలి. వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మనం ఆలోచించుకోవాలి. మేమంటే పావులలో ఉన్నాం, వాడో వీడో ఏడిచేస్తాడు మా మీద, మీకేమైంది? వాళ్ళ నేను విప్పును, నేను ఎమ్మెల్యేను, మాకు ఎంపీని, నేను ఏదైనా చేయాలంటే వాడో వీడో అంటాడు. ప్రజాప్రతినిధికి బాధ్యత లేదా? ఇట్లా చేస్తావు అట్లా చేస్తావు అంటాడు. మీకేమైంది కార్యకర్తలు, మీకేమైంది నాయకులకు? వాడు కుక్క లెక్క మరుగుతా మీరే చేస్తున్నారు. ఇదేనా మనం గిందుకు ఎలా తెలంగాణ తెచ్చుకున్నది? కేసీఆర్ పిట్లు వాడతందుక ఈ కుక్కలతో తెలంగాణ తెచ్చుకున్నది. ఈ కుక్కలతో మాటలు వాడతందుక కేసీఆర్ చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నేను సీరియస్ గా చెప్తా ఉన్నా, టీఆర్ఎస్ పార్టీ నాయకులారా కార్యకర్తలారా, ఎవరిని కూడా ఉపేక్షించొద్దు. మీరు మీ స్థాయిలో గట్టిగా ప్రతిస్పందించాల్సిందే. మన నాయకుని ఒక్క మాట అంటే మనం 10 మాటలు అనాల్సిందే. దాంట్లో ఎవరం కూడా ఎన్నుకోపోవద్దు. దయచేసి ఈ విషయంలో మేము ప్రజాప్రతినిధులుగా బాధ్యతలు ఉండేటువంటి వాళ్ళుగా మేము కొంచెం ఓపికతో సారంతో ఉండాలి. వీళ్ళు మాట్లాడుతున్నారు మన నాయకుల మీద ఇలా కుక్క ముఖాలకు. నేను అడుగుతా ఉన్నా మంచిర్యాల గడ్డ మీద నుంచి బండి సంజయ్, మా ఎంపీ వినోద్ అన్న కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడు మమ్మల్ని ఎన్నోసార్లు ప్రధానమంత్రి దగ్గర తీసుకుపోయింది, కేంద్ర మంత్రుల దగ్గర తీసుకుపోయింది, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన IIIT ని తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు, కొత్తపల్లి పక్కన 50 ఎకరాల జాగిప్పించిండు. నువ్వు ఎంపీ అయినాక దాన్ని పట్టించుకోకపోతే కరీంనగర్ కు రావాల్సిన IIIT కర్ణాటక రాయచూరుకు పోయింది. నీ చేతగాని చవటతనం కాదా అది? పనిచేసుడు సాధ కాదు, కుక్కలు ఎక్కువ మరుగుడు వరుడు సాధనైతుంది. ఇవాళ స్మార్ట్ సిటీ నిధులు కరీంనగర్ పట్టణానికి వరంగల్ పట్టణానికి రావాల్సిన 50 పిచ్చిండు ఢిల్లీలో, ఎందుకంటే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. ఇదో చిల్లర రాజకీయం. నేషనల్ హైవేలు జాతీయ రహదారులు మేము ఎంపీలు ఉన్నప్పుడు వినోద్ అన్న నాయకత్వంలో కేంద్ర మంత్రుల్ని ప్రధానమంత్రిని కలిసి పెద్ద ఎత్తున తీసుకొచ్చినాం. కరీంనగర్ లో ఒక నేషనల్ హైవేస్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆఫీస్ తీసుకొచ్చింది వినోద్ అన్న. ఇవాళ ఆఫీస్ లో దోమలు కొట్టుకుంటున్నారు, స్టాఫ్ లేదు, పాడు లేదు. అది పట్టించుకోండి బండి సంజయ్. ఇవాళ నన్ను అడిగితే నేను చెప్తా, చెన్నూరుకు నువ్వేం చేసినావు ఇండియన్ల అంటే ఏ డిపార్ట్మెంట్లలో ఎన్నెన్ని డబ్బులు తెచ్చినా ఇంకేమేం తేబోతున్నాడో నేను చెప్తా. మా ముఖ్యమంత్రి ఆశీర్వాదంతో త్వరలోనే చెన్నూరు రెవెన్యూ డివిజన్ కూడా కాబోతుంది, మేము చేసుకుంటున్నాం. మా ముఖ్యమంత్రి ఆశీర్వాదంతో త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 100,000 ఎకరాలకు పైగా నేను చెన్నూరు నియోజకవర్గానికి నేను తీసుకొస్తున్నా. త్వరలోనే మా ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో 150 కోట్లతో పామాయిల్ ఫ్యాక్టరీ పెట్టిస్తున్నాను నేను మా చెన్నూరులో. ఇవన్నీ మేము చెప్తున్నాం. మేము ఎవరెవరు మేమేం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలం, రాష్ట్ర ప్రభుత్వంలో బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు మేమేం చేస్తున్నాం చెప్పుకోవడం.